పిల్లలలో మార్పు తేవాలంటే పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే వాళ్లను కొట్టడమో కోప్పడమో పరిష్కారం కాదంటున్నారు నిపుణులు దానికంటూ పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయంటారు ఇంట్లో పిల్లలు ఏదైనా పనిలో మీకు సాయం చేశారనుకోండి వెంటనే అభినందించండి దానికోసం వాళ్ళు పడిన కష్టాన్ని మాత్రమే గుర్తించండి తప్ప సంపూర్ణంగా చేశారా లేదా అన్నది వద్దు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తెలుస్తుందనే ఉద్దేశంతో క్రమశిక్షణ పేరుతో వాళ్ళను అదే పనిగా శిక్షిస్తూ ఉంటారు దానివల్ల పిల్లలు మారకపోగా మరింత మొండిగా తయారవుతారు అదనంగా బాధ్యతగా కాకుండా దేన్నైనా తప్పనిసరి పనిగా భావిస్తారు పిల్లలకు బాధ్యతలు పెరిగేలా తరచు అవకాశాలు కల్పించాలి ఇల్లంతా బొమ్మలు పారేసినా క్రేయన్లు విసిరేసినా మరేదైనా ఒలకబోసినా మీరు తిట్టకుండా పనిచేయడం కన్నా వాళ్ళ చేత చేయించండి క్రేయన్లు పడ్డాయి అన్నిటినీ ఏరేద్దాం అనండి క్రమంగా వాళ్ళంతటా వాళ్ళే చేసేలా చూడండి నువ్వు మంచి అబ్బాయివి కావు అని ఎప్పుడు అనకండి ఆ చిన్న వాక్యం పిల్లల్ని ఎంతో బాధ పెడుతుంది వారి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది వాళ్ళ ప్రవర్తనలో ఎలా మార్పులు చేసుకోవాలో తప్ చెప్పాలే తప్ప పూర్తిగా వాళ్ళని కించపరిచే ప్రయత్నం చేయకూడదు ఉద్యోగాలు చేస్తున్నా కేవలం ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా ఎంతో కొంత పని ఒత్తిడి సహజంగానే ఉంటుంది దాన్ని సాధ్యమైనంత వరకు పిల్లలపై కనిపించనివ్వకండి పిల్లలతో ఉన్నంతసేపు నవ్వుతూ సరదాగానే కబుర్లు చెప్పేలా చూడండి దానివల్ల మీరెంత కష్టపడుతున్నా సానుకూలంగా ఉంటారనే సంకేతాన్ని పిల్లలకు అందించే అందించిన అవారవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి